ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, అసలు మీ కలల ఉద్యోగం ఏంటి? మీకు తెలుసా? డూ యు నో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ జాబ్? చాలా మందికి వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏంటో తెలియదు. ఏదైతే ఏంటి, ఏదో ఒక పని చేద్దాం, నాలుగు రాళ్ళు సంపాదిద్దాం, ఇంట్లో వాళ్ళ పోరు పడలేకపోతున్నాను, ఏదో ఒక జాబ్ చేసి నాలుగు రాళ్ళు సంపాదించి ఇంట్లో ఇస్తే అమ్మ నాన్న సంతోషపడతారు అని అంటే మీకు ఏదో ఒక జాబే దొరుకుతుంది. మీకు ఏమి కావాలో మీకు తెలిస్తే మీకు అదే దొరుకుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు టీచర్ కావాలనుకుంటే టీచర్ అవుతారు, నర్స్ కావాలనుకుంటే నర్స్ అవుతారు, డాక్టర్ కావాలంటే డాక్టర్ అవుతారు, పశువుల డాక్టర్ కావాలనుకుంటే పశువుల డాక్టర్ అవుతారు, మ్యూజిషియన్ కావాలంటే మ్యూజిషియన్ అవుతారు, యాక్టర్ కావాలంటే యాక్టర్ అవుతారు, మీరు సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అవుతారు, లాయర్ కావాలంటే లాయర్ అవుతారు, లేదు మీరు గవర్నమెంట్ సెక్టర్లో రైల్వేస్లో కానీ, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో కానీ, ఆర్బీఐలో కానీ, ఇలా మీ ఇష్టం, ఫారిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్లో కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్లో కానీ, రైల్వేస్లో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, నావీలో కానీ, మీకు ఎందులో ఉద్యోగం సాధించాలన్నా, నిజంగా మీకు సాధించాలని ఉంటే మీరు సాధిస్తారు తప్పకుండా. దెర్ ఈజ్ నో లిమిట్ అన్లెస్ అదర్వైజ్ యూ ఇంపోజ్ ఎ లిమిట్. మీరు ఒక లిమిట్ పెట్టుకుంటే తప్ప దెర్ ఈజ్ నో లిమిట్స్. మీరు ఏది అనుకుంటే అది సాధ్యమవుతుంది. ఏది అనుకుంటే అది, ఇట్ మే బి ఎనీథింగ్. మీరు ఏ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటే ఆ ఉద్యోగం మీరు తప్పకుండా సాధిస్తారు. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ద్వారా మీరు అనుకున్న ఉద్యోగాన్ని తప్పకుండా పొందుతారు. పొందాల్సిందే, నో అదర్ వే, యు హ్యావ్ టు గెట్ ఇట్. నేను చెప్పిన అసైన్మెంట్స్, నేను చెప్పిన ఎక్సర్సైజెస్, నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని మీరు చేస్తే మీరు తప్పకుండా సాధించాల్సిందే మీరు సాధిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఏ ఉద్యోగం కావాలి? మీకు ఏ ఉద్యోగం కావాలి చెప్పండి. ఫస్ట్ మీకు ఏ ఉద్యోగం కావాలి? బ్యాంకులో జాబ్ కావాలా? సాఫ్ట్వేర్ జాబ్ కావాలా? పలాని కంపెనీలోనే కావాలా? పోలీసింగ్లో కావాలా? ఎస్ఐ కావాలా? కానిస్టేబుల్ కావాలా? డిఎస్పి కావాలా? ఎస్పి కావాలా? రైల్వే టికెట్ కలెక్టర్ కావాలా? లేకపోతే రైల్వే లోకో పైలట్ కావాలా? పైలట్ కావాలా? ఏరోప్లేన్ పైలట్ కావాలా? ఇలా మీరు యు డిసైడ్. మీ కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఫస్ట్ యు డిసైడ్ వాట్ యు వాంట్. మీకు ఏం కావాలో ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. యు డిసైడ్ నౌ ఇన్ దిస్ మూమెంట్ సో దట్ యు విల్ గెట్ దట్. ఫ్రెండ్స్, మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను దుబాయ్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న సందర్భంలో దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ, దేవా అంటారు, అందులో మేము ప్రాజెక్ట్ చేస్తుంటే మా ఒక ఎలక్ట్రిషియన్ వచ్చి, సార్ మన కంపెనీలో ఉంటే 600 శాలరీ ఇస్తారు సార్, 600 దరమ్స్. అదే మనం దేవాలో జాబ్ దొరికిందనుకోండి,
2,000, 3,000, 4,000 ఇలా పెద్ద మొత్తంలో శాలరీ ఉంటుంది. ఫ్యామిలీ వీసా ఇస్తారు, కార్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు సార్. సార్ నాకు అది ఆశ ఉంది. మీరు ఎప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్లను, ప్రాజెక్ట్ మేనేజర్లను, పెద్ద పెద్ద ఆఫీసర్లను కలుస్తారు కదా, నాకు ఉద్యోగం ఇప్పించరాదా సార్, ప్లీజ్ ప్లీజ్ అని వాడు నా వెంబడబడ్డం మొదలెట్టాడు. అప్పుడు నేను అన్నాను ఏంటంటే, సి ఐ విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ ఎ జాబ్. సి ఇలా నేను వాణ్ణి వీణ్ణి బతిమలాడి నీకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం నేను చెయ్యలేను, నాతో కాదు. బట్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ అట్రాక్టింగ్ ద డ్రీమ్ జాబ్. నీ కలల ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే ఒక్క పని చేయరా అని చెప్పాను. ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపో, తర్వాత నన్ను కలువు అని చెప్పాను. ఫలానా టైంకు వచ్చి కలువు అని చెప్పాను. ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పాను ఎగ్జాక్ట్గా, ఇలా 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 చేయరా అని చెప్పాను. 6 నెలల లోపే అతనికి దేవాలో జాబ్ వచ్చింది. మా కంపెనీ నిజానికి రిలీజ్ ఇవ్వదు, మా కంపెనీకి రిలీజ్ ఇచ్చుడు అన్నది మా కంపెనీ హిస్టరీలో ఉండదు. కానీ ఇతని కోసం ఒక దేవా స్పెషల్ అధికారి మా స్పాన్సరర్ను అడగడం, ఆయన ఓకే అనడం, ఈయన వీసా వెంటనే ఒక మంత్రం వేసినట్టు ఒక మ్యాజిక్ లాగా మారిపోయి ఆ దేవాలో జాబ్ సంపాదించాడు ఆ అబ్బాయి. సి నేను ఏమి చెప్పానో అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను అదే మీకు చెప్పబోతున్నాను. ఓకే, అదే నేను మీకు చెప్పబోతున్నాను. సో బీ అటెంటివ్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. నా నోటి నుంచి వచ్చే ఒక్కొక్క మాటను మీరు స్పష్టంగా ఒక్కటికి 2 సార్లు ఈ వీడియోస్ చూసి మీరు ఒక అవగాహనకు రండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు మీ డ్రీమ్ జాబ్, సపోజ్ బ్యాంకులో జాబ్ చేయాలని కలలుగా అంటున్నారు, మీకు డిగ్రీయే లేదనుకోండి, హౌ యూ విల్ గెట్ ద జాబ్? సో డిగ్రీ లేనప్పుడు ఫస్ట్ ఏం చేయాలి మనం, ఆ డిగ్రీ పొందే, డిగ్రీ కోసం మనం ప్రయత్నం చేయాలి, ఆ డిగ్రీని సంపాదించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఆ డిగ్రీ వచ్చిన తర్వాత మనం ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు క్వాలిఫికేషన్, మీకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా చూడండి. మీకు ఆ క్వాలిఫికేషనే లేకపోతే ఏం ఫాయిదా చెప్పండి. బైపీసీ తీసుకోవాలి డాక్టర్ కావాలంటే, నువ్వు ఎంపీసీ తీసుకొని నేను డాక్టర్ కావాలనుకుంటే అవుతుందా? సో ఫ్రెండ్స్, ఇలా తెలిసి తెలియకుండా మాట్లాడద్దు. ఇప్పుడు మీకు డాక్టర్ కావాలనుకుంటే అఫ్కోర్స్ నువ్వు డాక్టర్ అవుతావు, ఏ హోమియోపతితో కావచ్చు, లేకపోతే నేచురోపతి ప్రైవేట్గా ఓపెన్ యూనివర్సిటీలో చేసే మీరు నేచురోపతి డాక్టర్ కావచ్చు. బట్ ఎంబీబీఎస్ డాక్టర్ అన్నవే అది మాత్రం కాలేవు, దట్ నీడ్స్ బైపీసీ. నువ్వు బైపీసీ చదవాల్సిందే. అంటే నా ఉద్దేశం, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మీరు ఏ ఉద్యోగం చెయ్యాలనుకుంటే ఆ ఉద్యోగానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అన్నదే నా పాయింట్. ఉందా లేదా అన్నదే నా పాయింట్. ఉన్నదనుకోండి, గో అహెడ్, మీరు సాధిస్తారు. ఎలా సాధిస్తారో నేను ఒక్కొక్క క్లాస్లో, ఒక్కొక్క వీడియోలో చెబుతూ ఉంటాను. వాటిని మీరు ఆచరిస్తూ ఉండండి, ఆచరిస్తూ ఉండండి. ఓకే, రైట్.